భారత దేశంలో వ్యవసాయ విప్లవం మరోసారి రావాల్సిన అవసరం ఉంది. 1960 ప్రాంతాల్లో వచ్చిన వ్యవసాయ విప్లవం రసాయన ఎరువుల వాడకం వ్యవసాయ రంగంలో పెనుమార్పులకు దారి తీసిన రైతాంగానికి సరైన గిట్టుబాటు ధర లేకపోవడం సరైన పంట దిగుబడులు లేకపోవడం సరైన విత్తనాలు లేకపోవడం కొరతగానే మిగిలిపోతోంది. ఈ పరిస్థితుల్లో రసాయన ఎరువుల్ని విస్తృతంగా వాడి పంట భూముల్ని మనం పాడు చేసుకునే దానికంటే సేంద్రీయ వ్యవసాయమే ప్రధానమైంది. సేంద్రీయ వ్యవసాయం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన పంటలు దిగుబడి సాధించే దానికి అవకాశం ఉంది. కనుక ప్రభుత్వాలు కూడా దీని మీకు పెద్దపీట వేసి వారికి సహాయ సహకారాలు అందించాలి. సేంద్రీయ ఎరువులను ఎక్కువగా సరఫరా చేసేలాగా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఉత్పత్తులకి మార్కెట్లో కూడా సేంద్రీయ బజార్లను ఏర్పాటు చేసి రైతు బజార్ లాగానే సేంద్రీయ బజార్లను ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రోత్సాహం లభించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. మనం చూస్తాం అనేక దేశాల్లో నీరు పొదుపుగా వాడుకున్న చోట ఎక్కువ ఫలితాలు వస్తున్నాయి. ఇవాళ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ మనం చూస్తా ఉన్నాం. దానివల్ల ఫలితాలు ఎక్కువ సాధిస్తున్నాం. తక్కువ నీటితో ఎక్కువ పంటలు సాధించగలుగుతున్నాం. ఆ విధానానికి వెళ్ళాలి. మనం చూస్తాం చాలా నీరు పెట్టి ఎరువులు చల్లుతారు. ఆ ఎరువులంతా నిరుపయోగం అయిపోతున్నాయి. ఖరీదైన ఎరువులన్నీ కూడా నిరుపయోగపోతున్నాయి. పంటకు మాత్రం చేరటం లేదు. ఈ పరిస్థితిలో ఒక నూతన దృక్పథంతో సరైన విధానంలో మనం ముందుకు వెళ్ళాలి. మరోసారి వ్యవసాయ విప్లవం అంటే ఇది సేంద్రీయ వ్యవసాయంగానే రావాలి. కెమికల్ ఉపయోగాలు తగ్గాలి. అలాగే ఈ వీటికి కూడా మద్దతు ధర కూడా బాగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దిగుబడి తగ్గినప్పుడు ఎక్కువ ధర ఉంటేనే కానీ అది గిట్టుబాటు కాదు. కనుక ప్రభుత్వాలు దీనికి మద్దతు ధర ప్రకటించి వాళ్ళని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మనం ఒకసారి ప్రజలు కూడా సంఘటితమయ్యి ఎక్కడికక్కడ యూనిట్లుగా ఏర్పాటయ్యి రైతులు కూడా సమూహంగా తయారయ్యి ఆ సమూహం దాని మీద అవగాహన పెంచుకొని దీన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందనేది నేను మనవి చేస్తా ఉన్నాను. రాబోయే పెను విప్లవం, ఒకప్పుడు క్షీర విప్లవం వచ్చింది ఈ దేశంలో. ఇవాళ గుజరాత్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారీ ఎత్తున క్షీర విప్లవం సాగుతూ ఉంది. అలాగే కోడిగుడ్ల ఉత్పత్తిలో అగ్రగామిగా వెళ్తున్నాం. మత్స్య సంపదలు అగ్రగామిగా వెళ్తున్నాం. అలాగే పంటల దిగుబడిలోనూ పంటల అవసరాలు సేంద్రీయ వ్యవసాయంలోనూ కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని నేను మనవి చేస్తా ఉన్నాను.